గుంటూరులు కలిపి అమరావతి చేస్తారా లేదా 29 గ్రామాలే అమరావతిగా పెడతారా? ఇది తేలాలి. ఇప్పుడు ఏమన్నారంటే అది సీడ్ క్యాపిటల్, ఇది టోటల్ క్యాపిటల్ అన్నారు. కానీ నోటిఫైడ్ వచ్చేటప్పటికి సీడ్ క్యాపిటల్ వరకే అయింది దాంట్లో, అది టు బి క్యాపిటల్ అయింది. ఇప్పుడు ఫైనల్ చేయొచ్చు. అంటే ముందేం కావాలంటే ఒక లిస్ట్ తయారు చేసి పంపించాలి. అంటే అప్పుడు నాకు తెలియదు, అప్పుడు నారాయణ గారిని చైర్మన్గా పెట్టి దీనికి సంబంధించి అంతా ఇప్పుడు సిఆర్డిఏ లాంటిది పెట్టి అంతా ఒక స్ట్రక్చర్ రెడీ చేశారు. దాని తర్వాతే ఈ నిర్మాణాలు అయ్యి మనం కూడా మనం వెళ్ళాం ఆ రోడ్లు ఆ పక్కన బిల్డింగ్లు ఇవన్నీ అమరావతి పరిధిలో ఈ నిర్మాణాలని వాళ్ళు చెప్పుకున్నారు, కోర్టు పెట్టిన ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇదే కదా పరిధి, ఇంకెంతకు మించి దీన్ని ఎక్స్టెండ్ చేసి అవి కూడా ఏమన్నా మార్చి ఇవన్నీ చేస్తారా, దాన్నే డెవలప్ చేస్తారా అంటున్నాను. బేసిక్గా వాళ్ళ ఫార్ములా ఏంటో తెలియాలంటున్నా నేను. అది సీడ్ క్యాపిటల్ అన్నారు, అవును, ఇది అంతా అమరావతి అంటున్నారు. ఇప్పుడు ఒక స్పష్టత రావాలి ఈ టైం, ఎందుకంటే ఒక ఊరికి పంపించేటప్పుడు ఇది క్యాపిటల్ అన్నప్పుడు ఆ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు పంచాయతీలు అన్నిటినీ క్లోజ్ చేయాలి, మెర్జ్ చేయాలి. చేసేసి అవన్నిటి కలిపి ఒకటి చేయాలి కదా. ఇప్పుడు వేటికి అయ్యే ఉన్నాయి కదా పంచాయతీలు, గత 5 ఏళ్ళలో అదేం అవ్వలేదా? 2014 ఏం చేయలేదా అప్పుడు? లేదు కదా, అప్పుడు ఉన్నటువంటిది ఆ 29 గ్రామాల వరకు చేశారు, 29 గ్రామాల వరకు అనుకున్నారు. మిగతా అది మున్సిపాలిటీలు మంగళగిరిలో కలపలేదు కదా అవి, లేదు మంగళగిరి బెదవాడలో కలవలేదు కదా, బెదవాడ గుంటూరులో కలవలేదు కదా. ఇప్పుడు గుంటూరు కార్పొరేషన్ సపరేట్గా ఎన్నికలు జరిగినాయి, విజయవాడ కార్పొరేషన్ సపరేట్గా ఎన్నికలు జరిగినాయి, ఎక్కడికక్కడ పంచాయతీలకు సపరేట్గా ఎన్నికలు జరిగినాయి కదా.